నల్ల మోగుతుందో చూడరా. మీదే నాదా? హలో, హలో, ఎవరండి వినపట్లేదు? తయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన సంభావన అని పిన్నావు కూడా, అందుకే ఫోన్ చేసావు నువ్వు. కారు బొక్క. ఎందుకంటావు ఏమిటి? మగపిల్లి వారికి ఆడపిల్ల వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడంవైపు మగపిల్లి వారు, కుడివైపు ఆడపిల్లి వారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటావు ఏమిటి? ఏ లవ్ మ్యారేజే? లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంటావు ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అవద్దని చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి కోపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం, ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మా గురుగారు సన్నాసరా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడు నిన్ను? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీ జెండర్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటి వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులు అని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నావు. ఇదిగో పెట్టారుగా, ఒక చౌక మార్చిరా. తప్పు చీర కప్పకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయింది, ఏదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. మధ్యలో నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు, బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్ ఇది వినండి, మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యింది, ఏదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. నోరుమయ్యా, చేసినంత చేసి సారీ చెప్పాలంటే సారీ. ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తర్వాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు ఇన్ని పంచర్. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్? ఏమిటి హోటల్? అది పంపతీసి అక్కడ చికెన్ మటన్ గాని ఉండవు కదా. దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరైతే ఇంకెరా పదా ఎక్కడికి గురుగారు? అలా చెప్తాను కదా, వాడు నా మాట వినండి. వాడు చెప్పడం బాగానే ఉంది. అన్నా ఇంకెంతసేపడి? అన్నా 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగాని గట్లాగన్నా. ఏమోయ్ సార్, ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి తెస్తాను సార్. ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా, రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు, మట్ట గిడిసలు మర్చిపోయారు. నేనా మాట్లాడు. ఈ తండ్రులు మారరు, ఆ పిల్లలు కలవరు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దాన్వి అతన్ని ఎందుకు అనుమానించావు? నేనేం అనుమానించలేదు, అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు? కలిసి బతకాల్సింది మీరిద్దరు, మీ నాన్న వాళ్ల నాన్న కాదు. వెళ్ళు, ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి, వెళ్ళు. నీకు సారీ చెప్పడానికి రాలేదు, చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాను. ఏం పెళ్లి కూతురా,
ఏంటి మళ్ళీ మా వాడితో నాటకాడుతున్నావు? ఏమే నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గరికి రావాల్సిన కర్మ నీకంటే? వాడు కాకపోతే వాడి తలలో జేజమ్మను తీసుకొచ్చి పెళ్లి చేస్తా. జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చినా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం. మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది. ఇంకేంటి, మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకి దూరం అయిపోతాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. బా. తన మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాటిచ్చాను, వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా.